ఎక్స్క్లూడింగ్ అనేది ఉండొద్దని, ఇంక్లూడ్ చేసుకున్న శక్తి పెద్ద శక్తిగా ఈ తెలంగాణలో ఎదుగుతుందని, అటువంటి శక్తి ఎదిగి తెలంగాణను మనం ప్రదర్శించుకొని మన సంస్కృతి మన కల్చర్ని మళ్ళీ ముందుకు తీసుకొని మన బాధ్యత అంటే మన జిమ్మెదారి, మనల్ని ఎవడో పాలించవద్దు, మన కనుసైగల పాలకుల మీద రాలి. ఆ పరిస్థితి తెచ్చుకునేది ఈ ఉస్మానియా గడ్డ ఇటువంటి సెషన్ ద్వారా తెచ్చి ప్రజల్లోకి వెళ్ళి మీ కవిత్వం ద్వారా, మీ రచనల ద్వారా, మీ సెమినార్ల ద్వారా, మీ చర్చల ద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని మరొకసారి బాధ్యత తీసుకునే రీతిగా, ముఖ్యంగా యువతకు మహిళలకు, ముఖ్యంగా దళితులని పూర్తిగా ఇందులో నాయకత్వం వహించే రీతిగా ఈ యొక్క ఈ 2 రోజుల సెషన్ ముందుకు తీసుకెళ్తుందని మాట నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ, బాలకులు మన సేవకులు వాళ్ళకి అడుగులు వస్తే ఈ యొక్క దొంగలు ఆఫీసర్లందరినీ మాత్రం ఫస్ట్ వాళ్ళ మనం నిలదీయాలి. ఎవరు పవర్కి వస్తే వారికి అడుగులలో మడుగు నొక్కి ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఈ ఆఫీసర్స్ని మనం నిలదీయండి. వాళ్ళు వాళ్ళ ఇష్టమైన పనులు వాడు చేసుకుంటూ పోతారు. సజ్జారు చెప్పినట్టు ఆంధ్ర పాలకులు అప్పుడు మా ఫోరం పడ పెట్టిన హైదరాబాద్ 25 కేసులు వేసి సెక్రటరీ జీ బ్లాక్ నాకోగలిగినాం, హుస్సేన్ సాగర్ సుప్రీంకోర్టు వరకు పోయి ఇంతవరకు వారిని ముట్టుకొని ఒకటే చేసినాం, 20 ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తే 6వ ప్రాజెక్ట్ మీద ఆపగలిగినాం, ఇట్లా 25 కేసులు మేము చెప్పగలుగుతాం. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, GO 111 మీకు ఆపగలిగినాం. కానీ మన ప్రభుత్వం వచ్చినాక ఉద్యోగం సాధించుకున్న తర్వాత మన చేతులు లేకుంటే అదే హుస్సేన్ సాగర్ ను మొత్తం నీళ్లు తోడేస్తా అంటున్నాడు, ఆకాశ ఆర్మీలు నిర్మిస్తామంటున్నాడు, సెక్రటరేట్ జీ బ్లాక్ పరిస్థితి ఏంటిది, అచెస్ట్ హాస్పిటల్ ఒక హెరిటేజ్ సైట్, అది ఒక బయోడైవర్సిటీ ఉన్న ఒక మంచి అడవి ప్రాంతం లెక్క కాపాడుకున్న దాంట్లో మనం ఒక ఈ శ్వాసకోశ కోసం పెట్టుకున్న చెస్ హాస్పిటల్, మరి ఇది ఎవరినడి? కనీసం ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడరా, పట్టణ ప్రాంతం ప్రజలతో మాట్లాడరా, ఎవరైతే కాపాడుకుంటున్నారో, పరిరక్షించుకుంటున్నారో, రాస్తున్నారో, మాట్లాడుతున్నారో, పాడుతున్నారో వాళ్ళతో ఈ ప్రభుత్వం మాట్లాడదా? మరి ఆ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తారు? అది ఆ బాధాకరమైన విషయం. అప్పుడు కనీసం మేము పండుకుంటుంటే 4 రోజులకు ఒకసారి, ఇప్పుడు రాత్రి కూడా నిద్ర పడతలేదు, మాట రోజు బిజీగా పెట్టినారు ఈ కొత్త ప్రభుత్వం, రోజుకు ఒక కొత్త స్టేట్మెంట్, రీతి చర పెడతామంటూ, ఆడ దిశీడ పెడతామంటూ. వీటిని నేను ఈ యొక్క సెమినార్లో ఐఎమ్ జస్ట్ రేసింగ్ దిస్ పాయింట్ యాజ్ ఏ మై పర్సనల్ ఫీలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సమయం తెలుసుకున్నాను బాలసాగర్ చెప్పారు. థ్యాంక్ యూ సార్.